రాయలసీమలో ఉన్నటువంటి బలిజీలకి ఆత్మ బంధు వైఎస్ఆర్ కాదా అవునా నీ ఇష్టం ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకో పులివెందుల్లో బలిజీలు ఎంతమంది ఉన్నారు కడపలో బలిజీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఎవరితో ఉన్నారు ఇవాళ కాదు 2014 లో నువ్వు చంద్రబాబు కోటేయమని చెప్తే కూడా బలిజీల్ని నువ్వు నీకు నమ్మారా రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్మారా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి బలిజీలకి విడదీయరాని బంధం అయితే ఇవాళ మైన్స్ పేరు మీద మాట్లాడతావు అక్కడ మైన్స్ ఓనర్ ఎవరు సాయి ప్రతాప్ గారి కుటుంబం కదా పాత రోజుల్లో ఆయనే కదా బలిజీల్లో పెద్దోడుగా పేరు పొందింది రాజకీయాలు నడిపింది పలుమార్లు ఎంపీ చేసింది సాయి ప్రతాప్ గారు సాయి ప్రతాప్ గారు చివరి దాకా ఎవరితో ఉన్నారు రాజశేఖర్ రెడ్డితో కదా ఈ కిరాతక మాటలు విషం చిమ్మటం రా జగన్ గారి మీద చంద్రబాబు ప్రాపకం కోసం జగన్ మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటం అనేది ఏం బత్తాయిరా బాబు నువ్వు అసలు విషం బత్తాయి వేక నేడు హరిరామ్ జోగి గారి ఇంటికి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ గుండాలను పంపారని మాట్లాడతా ఇది హేయం కాదా ఇదే నిజమైతే 80 90 ఏళ్ల పెద్ద ఆయన చెప్పమనండి అదే నిజమైతే రాజశేఖర్ రెడ్డి గారే కాంగ్రెస్ గుండాలని జోగి గారి ఇంటికి పంపించింది నిజమైతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకుని ఎందుకు కొనసాగారు పార్టీ కోసం ఎందుకు పనిచేశారు సమాధానం చెప్పాలి కదా ఎవరైనా మీరు చెప్పాలిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు వెళ్ళి కాపులకు నేను మద్దతు ఇవ్వను అని చెప్పిన జగన్ చెప్పినా కూడా కాపులందరూ అతన్నే పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నారని మాట్లాడతాడు ఇక చంద్రబాబే దిగజారి తప్పుడు రాజకీయాలు చేస్తాడంటే ఇక పవన్ కళ్యాణ్ గారు అసలు మామూలుగా చంద్రబాబుతో పోటీ పడే పరిస్థితి తప్పుడు రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడులాగా కాపుల్ని నేను మోసం చేయను చేయలేను బీసీ రిజర్వేషన్లు అనేది నా చేతులు కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది నా చేతుల్లో లేని పని కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మాత్రమే చేయగలదు నా చేతిలో లేనిది నేను చేయలేని దాన్ని నేను చెప్పి మీకు మోసపుచ్చలేను నేను ముఖ్యమంత్రి అయితే మీ అందరి దయ వల్ల మీ అందరి చలవ వల్ల వచ్చే మనందరి ప్రభుత్వంలో సంవత్సరానికి సాలేనా 2000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెడతా అని చెప్పాడు 5 ఏళ్లలో 10000 కోట్లు అన్నాడు 3 ఏళ్లలోనే 30000 కోట్ల పైచిలకు కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రజానాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మీ చంద్రబాబు మీరేం చేశారు ఆశలు పెట్టి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అయితే అరే నమ్మదగ్గ మనిషిరా నిజం చెప్పాడని చెప్పని కాపులు నమ్మితే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కూడా చెప్పిన మాట ఆచరిస్తున్నాడు కాపులకి చెప్పినటువంటి కాపుల సంక్షేమం కోసం ఖర్చు పెడతా అన్నటువంటి చెప్పిన దానికంటే కూడా మిన్నగా కాపుల సంక్షేమాని కోసం ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళ చదువుల కోసం ఖర్చు పెడుతూ రాజ్యాధికారంలో వాళ్ళకి జనాభా దామాషాలో భాగస్వామి అని కల్పిస్తున్నాడు అనేది వాళ్ళ కాపుల్లో ఒక నమ్మకం అయితే వాళ్ళు ఏం ముంచేద్దామని ఏం వీళ్ళందరినీ కాపులందరినీ పొట్లం కట్టి తీసుకెళ్ళి చంద్రబాబు దగ్గర తాకట్టు పెడతామని తప్పుడు ప్రకటనలు కేవలం కాపులు 2019లోనే కాదు పవన్ కళ్యాణ్ గారు 2024 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అభిమానిస్తారు అతన్ని మాత్రమే బలపరుస్తారనేది మీరు ఎన్ని సర్కస్లు చేసినా చంద్రబాబు కోసం చంద్రబాబుకి మేలు చేయడం కోసం కాపులందరినీ తీసుకెళ్లి 2014 లాగా మరొకసారి తాకట్టు పెడదామనేటువంటి మీ టక్కు టమార సినిమా విద్యలు కాపుల ముందు చెల్లవు అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది నేను ఓడిపోతే మేసాలు మెలేసింది తొడలు కొట్టింది బయట కులవాళ్ళకి బయట కులాల వాళ్ళు కాదు కాపులే నేను ఓడిపోతే మీకు ఎందుకు ఆనందం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు
మరి 2019లో అసలు మనం ఏం చేశాం? మనం కెలికింది ఎవర్ని? ఎలక్షన్లకు వెళ్ళి కెలికింది ఎవర్ని? మొత్తం కాపుల్నే కదా. 2019 ఎలక్షన్లో కాకినాడ వెళ్ళి ఎవర్ని తిట్టొచ్చావు? నీ జనసేనోడికి ఓటేయమని అడగటం కాకుండా, అనేది కాకుండా చలమల శెట్టి సునీల్ని వెళ్ళి ఎన్ని తిట్లు తిట్టొచ్చావు? చలమల శెట్టి సునీల్ని ఎందుకు తిట్టావు? ఇంకా అక్కడ వేరే మా పక్క నియోజకవర్గాల్లో వేరే కులస్తులు ఉన్నారు కదా, పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు తిట్టలేదు? అక్కడి నుంచి కన్నబాబుని ఎందుకు తిట్టావు? కురసాల కన్నబాబుని ఎందుకు తిట్టావు? సునీల్ వేరే ఒక పార్టీలో పోటీ, తెలుగుదేశంలో పోటీ చేశాడు, సునీల్ని పచ్చిగా తిట్టొచ్చావు. పక్కన కన్నబాబు వైసీపీలో పోటీ చేశాడు, వైసీపీలో కన్నబాబుని తిట్టొచ్చావు. రామచంద్రాపురం వెళ్ళావు, తోడ త్రిమూర్తులను తిట్టొచ్చావు. భీమవరం వెళ్ళావు, గ్రంథిశీని తిట్టొచ్చావు. బందర్ వచ్చావు, నన్ను తిట్టొచ్చావు. నువ్వు మీటింగ్లు పెట్టి తిట్టొచ్చింది ఏమన్నా అందరినీ కాపులనే కదా. ఏ పార్టీలో, తెలుగుదేశంలో పోటీ చేసినా వైసీపీలో పోటీ చేసినా కాపులనే కదా తిట్టొచ్చావు. మరి నువ్వు వెళ్ళి తిట్టొచ్చి వీళ్ళని ఓడించండి ఈ ఎదవలు వీళ్ళని చెప్పి తిట్టొచ్చినప్పుడు, నీ మాట ప్రజలు వినన్నప్పుడు, మేం గెలవటమే కాకుండా నువ్వు ఓడిపోయినప్పుడు, మరి నువ్వు తిట్టి ఆనందపడినప్పుడు మేము కూడా ఆనందపడతాంగా. అదే నువ్వు కాపులు తిట్టినప్పుడు కాపులు ఆనందపడక ఎవడ, నువ్వు తిట్టినోడు ఆనందపడతాడు కదా. మనకు నోటు రాంకుంటే ఆతురాలు కూడా ఉండదా? నీకేనా తిడతం వచ్చు? కాపులు బీసీలు కలిసిపోండి, కలిసిపోండి అని. అసలు కాపులు బీసీలు కలిసిపోయి దేని ఏం చేయాలి? ఈయన ముఖ్యమంత్రి అక్కర్లేదంట, ఎవడికి ముఖ్యమంత్రి కావాలి? చూశాం కదా నీ మాటని, 2014 నుంచి 19 దాకా జనమంతా ఏడిచారు కదా. ఏమైపోయావు? ఎవరిని ప్రశ్నించావు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించావు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుకి ఇచ్చేయాలంటే ఇచ్చేయండి, ఇచ్చేయండి చంద్రబాబుకి ఇచ్చేయండి. కలిసిపోండి, అందరూ కలిసిపోండి. కాపులు కలిసిపోండి, బీసీలు కలిసిపోండి, ఎస్సీలు కలిసిపోండి, ఎస్టీలు కలిసిపోండి, అందరూ కలిసిపోండి, కలిసిపోండి, కలిసిపోండి. ఎవడన్నా నాకు ఒకటి ఏంటారు, మీరు అందరూ కలిసిపోయి అంటారు. కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయండి. ఓరి బడాయి, అసలు మామూలు బడాయి కాదు ఇది. ఒప్పందాలు వద్దని ఒక పక్కేమో హరిరామ్ రాయ్ గారు చెప్తున్నాడు. కాపు కాపు సంక్షేమ సమితి సేన, ఆయనేమో అరే బాబు మేము పడిదాస్తున్నాం కాపులు, కాపులందరూ కూడా జనసేన కార్యకర్తలుగా ఉంటాం, నువ్వు ముఖ్యమంత్రిగా పోటీ చేయని చెప్తుంటే ఎదరంటాడు? మీ మన కులం ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయండి. ఇదేంటో నాకు అర్థం కాదు. కొత్త కొత్త భాష చూస్తాం, ఇంకేమైనా సంవత్సరమే కదా, మళ్ళీ మార్చికి తెలవాలి కదా. అందరం చూస్తాం ఇవన్నీ, ఏమేమి కాపుల ఆత్మగౌరవం తగ్గకుండా ఒప్పందాలు ఉంటాయో, ఏం ఒప్పందాలు ఉంటాయో అన్నీ చూస్తాం. అంటే బీసీలతో గొడవ పడబాకండి, కాపుల్లారా మీరు పెద్దన్న పాత్ర పోషించండి. ఎస్సీలతో గొడవ పాకండి, గొడవ పడబాకండి. ఎవడకున్నాయి? కాపులకి బీసీలకి ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా? కాపులకి ఎస్సీలకి ఎక్కడన్నా గొడవలు ఉన్నాయా? ఏ ఊళ్ళో ఉన్నాయి? కొత్త కొత్త భవిష్యాలు, నీ దిక్కుమాలిన చంద్రబాబు రాజకీయం, నీ రాజకీయం కోసం కొత్తగా ఇక్కడ మీ మధ్య గొడవలు పడాలి. మేము కాపులం బీసీలం, కాపులం ఎస్సీలు గొడవలు పడాలి.